చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రతి ఒక్క సంవత్సరము నేను ఒక రెండు మూడు స్కూళ్ళలో పోయి నేను పిల్లలతోని పొద్దుట నుండి సాయంత్రం వరకు తెలుగు అర్థమవుతుంది కదా, తెలుగు అర్థమవుతుందా, ఇంగ్లీష్లో మాట్లాడను. ఓకే, నేను పొద్దుట నుండి సాయంత్రం వరకు నేను పిల్లలతోనే ఉంటా. ఇది చిల్డ్రన్స్ డే రోజున. తర్వాత కూడా మంత్లీ 15 డేస్ ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ కోసం నేను పోతా. పోయి వాళ్ళ దగ్గర కూర్చొని మీకేం ప్రాబ్లం ఉంది, మీకంతా బాగుందా, స్కూళ్ళల్లో ఏం జరుగుతుంది అని నేను ఎంక్వైరీ చేసుకుంటా. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేస్తా. ఎవరైనా పేద పిల్లలు కొంతమంది, నేను చాలామందిని ఒక 500 మందిని సాధిపించేసి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ప్రైవేట్ కంపెనీలలో. అంటే ఎందుకంటే మీరు కూడా, నేను కూడా ఇట్లనే ఇంకా మీకు ఇంకా స్కూళ్ళు నడిపిస్తున్నారు. మాకు అప్పుడు స్కూళ్ళు లేవు, చెప్పులు లేవు కాళ్ళకు, అర్థమైందా, మీకు భోజనం పెడుతున్నారు, మాకు తిండికి లేదు, వేరే ఇంట్లో పని చేసుకుంటూ చదువుకున్నాం మేము. అంటే మీకు భోజనం పెడుతున్నారు కూడా, మీరు మంచిగా చదువుకోవాలి అన్ని మీకు చెప్పులు ఉన్నాయి అందరికీ మంచిగా. మీరెంత బాగున్నారు అది చూడండి, ఇవన్నీ కలర్స్ ఇవన్నీ నింతలకు. మాకు ఏం లేవు, అంగి లేదు, అప్పుడు చెట్టు లేవు, నీకు చెట్టు ఉన్నది, నీకు ప్యాంట్ ఉన్నది, ఇవన్నీ మీరు మీ ఫాదరు మదర్కు ఇవన్నీ చెప్పాలి. ఇవ్వ ఆయన ఎట్లయింది సారు, ఇంత పెద్దోడైను, నేను కూడా ఇలా అవుతాను అని మీకు ఆలోచన రావాలి. అవి వచ్చి మీరు కక్షగా చదవాలి బాగా. చదువుకుంటేనే ఇప్పుడు మనం ముందుకు పోతాం, లేకపోతే ఉంటుందే. చదువు ఎనీ డిగ్రీ చదువుకుంటేనే మీరు కంపల్సరీ ఏదో ఉద్యోగం చేస్తారు. ఎంప్లాయ్మెంట్ లేకుంటే ఇప్పుడు గవర్నమెంట్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలలో మనం పనిచేసుకోవాలి. లేకపోతే ఇంటికాడ ఏదన్నా ఆశ్రమాలు పెట్టి, పరిశ్రమలు పెట్టి చిన్న చిన్నవి, ఇప్పుడు చైనా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తారు ఇంట్లో. చైనా వాళ్ళు మీ అంత పిల్లలు ఉన్నారు కదా, ఏదన్నా ఒకటి చేస్తారు, బొమ్మను తయారు చేసుడు, ఇట్లా చాక్లెట్ డబ్బాలు తయారు చేసుడు, ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే చైనా వాళ్ళకి వచ్చే ముందు బిజినెస్లా. ఇప్పుడు మన భారతదేశం మీరందరూ ఇప్పటి నుండి అంత ఒకటై కులమత భేదాలు ఉండద్దు. నేను క్రిస్టియన్, నేను ముస్లిం, నేను హిందూ అనే ముందే ఉండద్దు. మీరు ఫుడ్ ఎవరు పెడితే మనం వాళ్ళ దగ్గర మంచిగా ఉంటాము. ఎందుకంటే వీళ్ళందరూ అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ ఎవ్వరు కూడా ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ ఏముండదు. క్యాస్ట్ అది పురాతన నుంచి వాళ్ళ పర్సన్ పెడుతుంది కూడా పేరు, అది ఏదో పొలిటికల్ కొంతమంది దానికోసం చేస్తున్నారు. మనం ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడ నాణ్యమైన విద్య దొరుకుతుందో మనం అక్కడ పోయి ఉండాలి. అర్థమైందా పిల్లలు, మీరు చెప్పేది అర్థమవుతుందా? అందుకే మీరు చెప్పాలి కూడా, చెప్పాలి కూడా. సంతోషం. ఈరోజు పర్సన్ నాకు చాలా రోజు పరిచయం అయ్యాడు. ఆయన ఇంత చిన్న వయసులో సోషల్ సర్వీస్లో నాకన్నా ముందున్నాడు. నేను 24 ఇయర్స్ అవుతుంది. 2000లో నేను స్టార్ట్ చేశాను. నేను డొనేషన్ ఎవరి దగ్గర తీసుకోలే. నేను సంపాదించిన డబ్బులు 2006 నుండి నాకు డబ్బులు వచ్చినాయి రియల్ ఎస్టేట్లలో. నేను ఎక్కడున్నా, పేద పిల్లలు ఎక్కడున్నా కూడా ఆడికి పోతా. నేను పోయి ఇప్పుడు చాలా మంది మెడిసిన్ చదివిస్తున్నారు కొంతమందిని, కొంతమంది ఇంజనీరింగ్. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏదైనా పేపర్లు చూస్తా. నేను పేపర్లు చూసి వీళ్ళకి ఇలా ప్రాబ్లం వచ్చిందంటే నేను చూస్తాను. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, అది మహబూబ్ నగర్, నిజామాబాద్ నుంచి వెళ్ళి కొంతమంది ఇట్లా నేను చదువుకుంటే సార్, నన్ను బతికించాలి అని చాలా మంది పేపర్లలో వస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకుపోయి ఆపరేషన్ చేయించుడు, కొంతమందిని ఆపరేషన్ చేసి పంపించుడు, అలా జరుగుతుంది. అందుకే చెప్తున్నా, మీ పిల్లలకు, టీచర్లు అందరికీ చెప్తున్నా, మీరు దయచేసి ఈ కమ్యూనిటీ గురించి మీరు ఆలోచించుకోండి. మనకి ఎక్కడ విద్య దొరుకుతుందో అక్కడ చూసుకోండి. మీరు పొట్టు పెట్టుకోలే, మీరు కిచ్చను అని రావద్దు మనకు ఎవరికి. ఇటు ముస్లిం కిచ్చన్ అని ఏది ఉండదు మనకు. మనం అందరం ఎందుకంటే ముందుకు పో, భారతదేశం చాలా ముందుకు పోతుంది అని మీరు టీచర్స్ బోధించాలి పిల్లలకు. టీచర్స్ బోధిస్తేనే అక్కడ వెస్ట్ బెంగాల్ చూసుకోండి, బంగ్లాదేశ్ చూసుకోండి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయో చూసుకొని వాళ్ళందరూ బోధించండి. అందుకే నేను మళ్ళీ మీకు మళ్ళీ ప్రతి ఇంకా ఇప్పటి నుండి 2 మంత్స్కి ఒకసారి వస్తాను, 2 నెలలకు ఒకసారి వస్తాను, మిమ్మల్ని అందరిని కలుస్తా. మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో నాకు అన్ని చెప్పండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే, వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న గారు. మీరు చాలా, మిమ్మల్ని దేవుడు చాలా రోజులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత పని చేస్తుంది, నేనే
టీవీలో చూసి వచ్చింది నిన్న ఒక అమ్మాయి ఆమెకు ముసలామె ఇల్లు కట్టిస్తుంది. అదే అది చాలా పెద్దదని అది అసంటుంది చేసే పనులు ఎవరికి సాధ్యం కాదు. నేను ఇన్ని రోజుల గుళ్ళోకి ఇచ్చిన అనాథాశ్రమకి ఇచ్చిన గోశాలకు ఇచ్చిన నాకు ఇప్పటి నుండి నేను రాత్రి ఒకటి డిసైడ్ అయిపోయినాయి కదా. ఎందుకంటే మా కొడుకు మా వాళ్ళంతా సెటిల్ అయిపోయారు, డాక్టర్లు మా బిడ్డ మా వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. ఫుల్ టైం వర్క్ చేసి నేను సంపాదించిన డబ్బును 90% మన ఆశ్రమాలకు పేద పిల్లలకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. అది అందుకని నాకు నా మనసు నాకు ఒకటే అవుతుంది. నాకు ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను, ఈ అనాథ పిల్లలై కంతు లేనున్నాయి, ఈ ఆపరేషన్ చేస్తున్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నాను నేను. ఇది కంపల్సరీ నేను ప్రసన్న గారికి దయచేసి చెప్తున్నా, ఫోన్ చేయమంటే ఈయన ఫోన్ చెప్తే సిగ్గుపడుతుంది, ఫోన్ చేస్తలేడు. ఫోన్ నాకు ఎప్పుడైనా ఫోన్ చేయాలని మీరు 2-3 ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, హ్యాపీ చిల్డ్రన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.